సీఎం టీవీ ప్రేక్షకులకి సాయంకాల శుభాభివందనాలు. మన సీఎం టీవీ ద్వారా మన ఊరు మన నాయకుడు, మన ఊరు మన పాట, మన ఊరు వంటకాలు, బంగారు తల్లి లాంటి శీర్షికలతోటి మనం ఈ ప్రాంతానికి మనం మన యొక్క అందరినీ కూడా ముఖ్యులను పరిచయం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు మన ఊరు మన నాయకుడిలో భాగంగా మన రాష్ట్ర రాజకీయాల్లో, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించడం కాకుండా నాటి నుండి చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు తనకంటూ ఒక ప్రత్యేకతతో రాజకీయాల్లో కాకుండా సీనియర్ విద్యావేత్తగా, అలాగే ఈ ప్రాంత సుపరిచితులుగా, స్నేహశీలిగా, ఈ ప్రాంత అభివృద్ధినే కోరుకునే వ్యక్తిగా గౌరవనీయులు మనకి ఈరోజు యొక్క ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్గా, అలాగే టీఆర్ఎస్ పార్టీ కార్యదర్శిగా, ఒక ఉన్నత స్థాయి హోదాలో ఉండే మన నాయకుడు ఈరోజు మన ముందున్నారు. కోరేటి దామోదర్ గారు, ఈ ప్రాంతంలో ఆ పేరు తెలియనటువంటి వాళ్ళు ఎవరు లేరు. చిన్నవారిచల మోలుకుంటే రాజకీయ కురువృద్ధుల వరకు కూడా తెలిసినటువంటి నేత, రాజకీయ నేత, ఈరోజు మన యొక్క ఆహ్వానాన్ని అందుకొని మన సీఎం టీవీ ఛానల్కి రావడం అనేది చాలా సంతోషకరం. వారికి స్వాగతిస్తూ సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. మన ఊరు మన నాయకుడు శీర్షికలో సార్ మిమ్మల్ని మన సీఎం టీవీ ద్వారా తెలంగాణలో ఉండే 8 జిల్లాలకి పరిచయం చేయడం కొరకు మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. మీరు ఈ ప్రాంత శ్రేయభిలాషులుగా, ఒక విద్యావేత్తగా, తర్వాత సీనియర్ రాజకీయవాదిగా, తర్వాత ఈ ప్రాంతంలో ఉండే సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి కాకుండా ఈనాడు రాష్ట్ర పోలీస్ స్థాయి హౌసింగ్ బోర్డులలో హౌసింగ్ బోర్డు చైర్మన్గా ఎన్నో బృహత్తర కార్యక్రమాలు చేపడుతున్న మీకు మరోసారి స్వాగతం తెలియజేసుకుంటూ సార్ ఒకసారి మీ యొక్క పరిచయం, తర్వాత మీరు యొక్క మీరు పుట్టిన స్థలం, మీ పరిచయం ఎప్పటి నుంచి ఉన్నాయి అనేది మీరు తెలియజేస్తుంది మిమ్మల్ని ఆహ్వానించుకుంటున్నాను. ప్రప్రథముగా నేను నన్ను తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్గా నియమించినందుకు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అట్లాగే ఈ సీఎం టీవీ వాళ్లకు మంచి కార్యక్రమాలు చేపట్టినందుకు, ఈ పారిశ్రామిక ప్రాంతములతో పాటు 11 జిల్లాల్లో కార్మికుల ఉద్దేశించి పారిశ్రామిక వాసుల ఇబ్బందులను గుర్తించి మంచి ఛానల్ కూడా మీరు ప్రారంభం చేసినందుకు మీకు కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను పుట్టింది రామగుండం పాత బజారులో అండి. మాది సొంతూరు, అంటే మా తాతలది, మా బాపుది పెద్దపల్లి మండలం రాగనేడు విలేజ్. కానీ ఎప్పుడో బాపు వచ్చిండు, పాత బజార్ రామగుండంలో పుట్టి 4వ తరగతి వరకు నేను రామగుండం పాత బజార్లోనే చదివాను. తర్వాత 4వ తరగతి నుంచి 10th వరకు రాగనేడు పెద్దపల్లి మండలంలో చదవడం జరిగింది. మళ్ళీ తర్వాత రామగుండమే ఒక 6 సంవత్సరాలు రాగనేటిలో ఉన్నది తప్ప నేను పుట్టింది పెరిగింది పాత బజార్లోనే. మళ్ళీ తర్వాత మెయిన్ రోడ్లో రామగుండంలోనే నా చిన్నతనం అనుకోండి. తర్వాత యువకునిగా ఉన్నప్పుడు కానీ అంత రామగుండంతోనే సంబంధం నాకు ఎక్కువ. కాబట్టి ఎవరైనా దామోదర్ అనగానే ఏ పార్టీలో ఉన్నా కూడా రామగుండం దామోదర్ అంటారు హైదరాబాద్. రామగుండంతోటే కోలేటి దామోదర్ ఎంత నాకు ఇదో, రామగుండం దామోదర్ అని కూడా హైదరాబాద్లో కానీ ఎక్కడ కానీ, ఈవెన్ ఆంధ్ర ప్రాంతంలో కానీ ఎక్కడ ఉన్నా పిలవడం నాకు నిజంగా గర్వంగా ఉంది. రామగుండం దామోదర్ అన్నా కోలేటి దామోదర్ అన్నా తేడా లేదు, నేను గర్వంగా భావిస్తుంది. నాకు ఇద్దరు అమ్మాయిలు అండి, ఇద్దరు అమ్మాయిలు అమెరికాలోనే ఉన్నారు. ఇటీవలనే పెద్ద అమ్మాయిది 2 నెలల క్రితం, దాదాపు 2 నెలలు కూడా కాలేదు, పెళ్ళి కూడా జరగడం జరిగింది పెద్ద అమ్మాయిది. ఆ అమ్మాయి అల్లుడు అమెరికాలోనే ఉన్నారు. చిన్నమ్మాయి కూడా ఇంజనీరింగ్తో పాటు అక్కడ అమెరికాలో ఎంఎస్ కంప్లీట్ చేసి ఉద్యోగం చేస్తుంది. ఇద్దరు అమ్మాయిలకు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. పెద్ద అమ్మాయిది మ్యారేజ్ అయిందండి. నాకు తమ్ముడు, 3 చెల్లెళ్ళు, వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఎవరి జీవితం వాళ్ళు గడుపుతున్నారు. సార్ మీరు జనరల్గా మీ కుటుంబ పరిస్థితి ఏర్పడిన తర్వాత, పెళ్ళైన తర్వాత కూడా, మీరు చదువుకున్న తర్వాత జనరల్గా మీరు వృత్తిగా వ్యాపారం స్టార్ట్ చేశారా, లేదన్నా జాబ్ చేశారా, లేకపోతే రాజకీయంగానే ఎలా చేశారు? నేను వ్యాపారం అండి, వాస్తవంగా వ్యాపార కుటుంబం, వ్యాపారమే చేశాం. ఇప్పుడు కూడా వ్యాపారం ఉంది నాకు. నేను హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ లైన్లో ఉన్నా, ఇక్కడ కూడా మొదటి నుంచి మాది 1980 నుంచి కూడా మెడికల్ షాప్ రామగుండంలో, ఇప్పుడు కూడా మెడికల్ షాప్ ఉంది. కన్స్ట్రక్షన్ లైన్ రియల్ ఎస్టేట్ కూడా చేసిన, కాంట్రాక్ట్స్ కూడా చేసిన, వ్యాపారంలో ఇంకా వ్యాపారాలు కొనసాగుతూనే వ్యాపారం ఉందండి. హైదరాబాద్ ఉంది, ఇక్కడ ఉందండి. అంటే మీరు ఎప్పుడు కూడా ఉద్యోగం చేయాలి, ఉద్యోగంతో కుటుంబాన్ని పోషించుకునే ఆలోచన మీకు రాలేదు వ్యాపారం ఉండడం వల్ల? నాకు రాలేదండి. అంటే తాతది, మా నాయనకు ఊళ్ళో వ్యవసాయం కూడా ఉండే,
వ్యవసాయం ఉన్నా కూడా నా వరకు వచ్చేసరికి వ్యవసాయం జీరో, ఏం లేదు. తర్వాత వ్యాపారం స్టార్ట్ చేసాం, వ్యాపారంలో సంతృప్తిగా ఉంది, వ్యాపారం నడుస్తుందండి ఇక్కడ కానీ హైదరాబాద్లో కానివ్వండి. సార్ ఓకే, వ్యాపారంలో మీరు ఉన్న స్థాయికి ఎదిగిన తర్వాత వ్యాపారం ఎందుకు కంటి చేయకుండా రాజకీయాల వైపు రావాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? నేను వ్యాపారం చేసుకుంటూ కూడా సోషల్ యాక్టివిటీస్లో మొదటి నుంచున్నాను. మీకు తెలుసు, ఇక్కడ ప్రాంత ప్రజలకు తెలుసు, 1980లో నేను మెడికల్ షాప్ స్టార్ట్ చేసినప్పుడే 80లోనే రామగుండం రైల్వే స్టేషన్ అభివృద్ధి కొరకు ఆ రోజుల్లో రైల్వే జిఎం మిస్టర్ చెరియన్, ఎంఏ చెరియన్ అనే వ్యక్తి వచ్చినప్పుడు రైల్వే మైక్ అనౌన్స్మెంట్ కానివ్వండి, టికెట్ బుకింగ్ ఎక్స్ట్రా కౌంటర్ కానివ్వండి, రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు చేయాలని ఆ రోజు చెరియన్ జిఎంకు కొన్ని మెమరణం ఇస్తే అప్పటికప్పుడు అయిన మైక్ అనౌన్స్మెంటు, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ హాల్టింగ్ గురించి, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ గురించి 1980లో నేను మెమరణం, పాపం చనిపోయారు కీర్తిశేషుడు దార వీరస్వామి ఉండే ఆ రోజుల్లో, కొంతమంది నాయకులను కలిసి అందరిని తీసుకొని పోయి నేను, కేసీ జైన్ గారు వచ్చారు కేశవరం సిమెంట్ నుంచి 1980లో. అంటే మీకు ఎందుకు చెప్తున్నా అంటే నేను మెడికల్ షాప్ వ్యాపారం చేసుకుంటూ కూడా ఈ రామగుండం పార్టీ సేవా కార్యక్రమంలో చేయడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత కూడా నేను ఒకటి క్రికెట్ తెలంగాణ క్రికెట్ టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేశాను రామగుండంలో, రాజీవ్ గాంధీ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ కూడా ఆర్గనైజ్ చేసి దానికి అప్పుడు గౌరవనీయులు మాతంగి నర్సయ్య గారు ఎమ్మెల్యే గారును వీళ్ళని పిలిచి ప్రారంభించడం కూడా జరిగిందంటే మెడికల్ క్యాంప్స్ కూడా పుట్టాల విలేజ్లో పెట్టాం, బ్రాహ్మణపల్లిలో పెట్టాం, మండలంలో ఆ రోజుల్లో 84-85 ప్రాంతంలో ఒక హెల్త్ క్యాంప్ మెడికల్ క్యాంప్ కూడా, అంటే దాదాపు 84 అంటే మీకు 35 సంవత్సరాల క్రితమే వ్యాపారం చేసుకుంటూ కూడా హెల్త్ క్యాంప్స్ మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టడం జరిగింది. సార్ ఓకే సార్, సామాజిక సేవా కార్యక్రమం తీసుకుంటూ రాజకీయం అంటే తర్వాత ఫస్ట్ మీరు రాజకీయంగా తీసుకున్న పార్టీ ఏ పార్టీ మీరు స్వీకరించారు? నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండండి. నా మెంబర్షిప్ 1979లో నేను మెంబర్షిప్ అయ్యాను, యాక్టివ్ కాకున్నా కూడా మెంబర్షిప్ మాత్రం 79లో, ఎందుకంటే రోషయ్య గారు గౌరవనీయులు రోషయ్య గారు నాకు 77లో పరిచయం అండి, 1977లో స్టూడెంట్ ఉన్నప్పుడే రోషయ్య గారు పరిచయం. దాని తర్వాత వారు మంత్రి అయినప్పుడు అప్పటి నుంచి నేను వారితో సంబంధం, ఈరోజు కూడా 40 సంవత్సరాల నుంచి ఉన్నాను పార్టీలో. 79లో వండుకుంటూ నేను జిల్లా కాంగ్రెస్ కమిటీ మెంబర్గా కరిమేర ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలో కరిమేర జిల్లా కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. దాదాపు ప్రతి పీసీసీ ప్రెసిడెంట్ బాడీలో నేను సెక్రటరీగా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. మొన్నటి వరకు కూడా నేను అయిపోయే వరకు కూడా రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, ఏఐసిసి మెంబర్గా కూడా ఉండడం జరిగింది. ఇటీవల మీకు తెలుసు రాష్ట్రం విడిపోవడం, ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ చిరకాల తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి వారి నాయకత్వంలో. సార్ ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీలో మీరు ఉండుకుంటూ సేవ చేసుకుని వచ్చారు కదా, అవునండి, ఎన్ని సంవత్సరాల కాలం పాటు మీరు కాంగ్రెస్ పార్టీ సేవ చేసింది, ఏం పదవులు మీరు చేపట్టారు చెప్పారు, అవునండి, దానికి ఎన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉండి మీ యొక్క సేవలను చేసుకుంటూ వచ్చారు? దాదాపు సుమారు 30 సంవత్సరాల పైచిలు అండి. వివిధ పార్టీలో మాత్రం పార్టీ బాధ్యతలు మాత్రం ఉండేనండి పార్టీలో. సార్ ఇప్పుడు మీకు 30 సంవత్సరాల కాంగ్రెస్ రాజకీయ చరిత్రలో మీకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కొనిశెట్టి రోషయ్య గారు తమిళనాడు గవర్నర్గా ఉన్నారు, వారు ఉన్నారు మీకు దగ్గర బంధువులు, తర్వాత మీ దగ్గర అని కూడా మన సమాజం అంతా తెలుసుకుంటుంది కదా, అప్పుడు మీరు ఎందుకు 30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎందుకు మీరు ఈ యొక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పోటీ చేయాలంటే ఆలోచన మీరు ఎందుకు రాలేదు? రోషయ్య గారు పరిచయం తప్ప బంధువులు కాదండి. సార్ అదే చాలామంది బంధువులు అనుకుంటారు. ఆయనతో తిరిగిన మాట వాస్తవం సార్, దాదాపు సేమ్ క్యాస్ట్, అంతే తప్ప బంధుత్వం నాకు లేదు, వారితో సత్సంబంధాలు ఇప్పటికి ఉన్నాయి అప్పుడు ఉన్నాయి. తర్వాత నేను కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా ఉన్నప్పుడు ఇది మేడారం కాన్స్టిట్యున్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అండి, దానికి కూడా ఒక కారణం ఉంది, రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అయింది. తర్వాత జనరల్ అయిన తర్వాత సరే ప్రయత్నం చేయడం జరిగింది. నేను ఇక్కడ మున్సిపల్ చైర్మన్, మున్సిపాలిటీ డిక్లేర్ అయిన తర్వాత ఫస్ట్ మున్సిపల్ చైర్మన్కి కూడా నేను ప్రయత్నం చేసి నామినేషన్ కూడా వేశానండి, ఇక్కడ మున్సిపల్ చైర్మన్ కూడా నామినేషన్ వేయడం జరిగింది, ప్రయత్నం చేయడం జరిగింది. సరే బ్యాడ్ లక్ లక్ అనుకోండి, బ్యాడ్ లక్ అది నేను అనను, కానీ అవకాశం రాలేదు. మొదటి మాత్రం ఒక 15 ఇయర్స్ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ ఉండేది దానికి కారణం, తర్వాత ప్రయత్నం చేసినాం రాలేదండి. సార్ ఇప్పుడు దేశంలో రాష్ట్రంలో దాదాపుగా 30-35 ఇయర్స్ కాంగ్రెస్ పార్టీ ఏకచిత్రాధిపత్యంగా పరిపాలనకు వచ్చేసింది, తర్వాత డెవలప్మెంట్స్ అన్నీ కూడా అసలు ప్రయాసమ్యం అంటే ఏంటి, ప్రభుత్వం అంటే ఏంటి, ముఖ్యమంత్రి అంటే ఊరు ఏందని అప్పుడు చాలా వరకు ప్రజలు తెలుసుకునే నానుడు వచ్చేసింది. ఇటీవల ఆవిర్భవించిన అంత పెద్ద పార్టీలో వండుకుంటూ మీరు ఈ టీఆర్ఎస్ పార్టీ వైపు ఎందుకు మీ దృష్టి మళ్ళింది, తర్వాత దానికి అందులో రావడానికి ప్రధానమైనటువంటి పరిస్థితి ఏంటి? నాకు
తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది చాలామంది కష్టపడ్డారు, దాంట్లో అనుమానం ఏం లేదండి. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించడం, వారు తన ప్రాణాన్ని కూడా ఫణంగా పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రం గురించి ఫైట్ చేసిన సంగతి ప్రజలందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. వారితో పాటు చాలా నాయకులు, విద్యార్థి నాయకులు అనుకోండి, అడ్వకేట్స్ అనుకోండి, ప్రత్యేకించి మన రామగుండం పారిశ్రామిక ప్రాంత కార్మిక సంఘాలు, కార్మికులు, ఎవరి తోచినట్టు వారు కష్టపడితేనే ఏదైనా వస్తుంది. ఆ రోజు భారతదేశం స్వతంత్రం కొరకు మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో మనం సిద్ధించిన వారికి డైరెక్ట్ ప్రత్యక్షంగా పరోక్షంగా ఎందరో సహకరిస్తేనే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళను మనం ప్రాణదోవడం జరిగింది. అట్లనే తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో మనం తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రత్యక్షంగా పరోక్షంగా ఎందరో సహాయ సహకారాలు చేశారు. వారు కూడా చాలా సందర్భాలు ఒప్పుకున్నారు, నా ఒక్కంతో రాలేదు, అయినా వారు ఆమరణ దీక్ష చేపట్టి ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి ఈ రాష్ట్రం సాధించారు. రాష్ట్రం సాధించినా కూడా, సాధించిన తర్వాత కూడా ఈరోజు మేము చూస్తున్నాం, భారతదేశంలో ఓ రోజుల్లో నెంబర్ వన్ రాష్ట్రం అంటే గుజరాత్ అనే నానుడి ఉండేది వాస్తవం. ఇవాళ భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రం అంటే అనతి కాలంలోనని ఒక బోర్న్ బేబీ ఇది. 29 రాష్ట్రంగా భారతదేశంలో ఏర్పడ్డ తర్వాత అనతి కాలంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాడు 3 సంవత్సరాల్లోనే. అంటే దానికి కారణం కేసీఆర్ గారికి ఉన్న పరిపాలనా దక్షత, కేసీఆర్ గారి అనుభవం, వారి ఇంకా చెప్పాలంటే కేసీఆర్ గారి దూరదృష్టి దానికి కారణం. ఊరికే నెంబర్ వన్ రాష్ట్రం అవుతుందండి భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో అనుభవజ్ఞులు చాలామంది అనుభవజ్ఞులు ఉన్నారు, పండిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కాదండి, జీడిపి రేట్ గ్రోత్ భారతదేశంలో ఎవరో చెప్పింది కాదు, కేసీఆర్ గారు చెప్పింది కాదు, భారత గణాంక లెక్కల ప్రకారం ఈరోజు తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రంగా దూసుకుపోతుంది ప్రూవెన్. దానికి కారణం మళ్ళీ ఒకసారి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నా, తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం, తెలంగాణ ప్రజలు మళ్ళీ మళ్ళీ ఆలోచించాలి. ఎందుకంటే ఒక చీఫ్ మినిస్టర్, అనుభవజ్ఞమైన చీఫ్ మినిస్టర్, ఒక దూరదృష్టి గల చీఫ్ మినిస్టర్, ఒక నాలెడ్జబుల్ చీఫ్ మినిస్టర్ ఉండడం మీ రాష్ట్రానికి అవసరం. ఎప్పుడు కూడా పునాది గట్టిగా ఉండాలండి, మీ అందరికీ తెలియదు కాదు, పునాది గట్టుకుంటేనే స్ట్రక్చర్ బాగుంటుంది. స్టూడెంట్స్, మన పిల్లలు కూడా పునాది మంచిగా కరెక్ట్ ఉంటే వారి చదువు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కార్డన్ సెర్చ్ అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేస్తూ మంచి పని చేస్తున్నారని సమాజం అనుకుంటుంది. కానీ కొంతవరకు ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు భయంగా భయానికి గురైపోయి తర్వాత ఎప్పుడు వస్తానో ఎప్పుడు పోతానో తెలియని పరిస్థితి ఉండడం వల్ల ఈ విధానం ఎట్లే కనుక కంటిన్యూ చేస్తే పార్టీ పరంగా ఏమైనా ప్రజలకుండా పార్టీకి మధ్యలో అగాధం ఏర్పడే పరిస్థితులు ఉంటున్నాయి? అట్లేం లేదండి, రెగ్యులర్గా చేయరు, అప్పుడప్పుడు అవసరము, భయం కూడా ఉండాలండి. మొత్తం 95% కాదు, 99% ఊళ్ళో మంచి వాళ్ళు ఉండి 1% ఉన్నా కూడా ఆ ఊరు డిస్టర్బ్ అవుతుంది, ప్రజలు డిస్టర్బ్ అవుతారు. కాబట్టి తెలంగాణ పోలీస్ వాళ్ళు అనుభవం ఉంది, ఆలోచించే పోలీస్ పనిచేస్తుంది, దాని గురించి సమర్థిస్తున్నారు. దానివల్ల పార్టీ కానీ పార్టీ నియమాలు కానీ ఎలాంటి ఇబ్బందులు కలగని, పార్టీకి సంబంధం లేదండి, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ అది, అడ్మినిస్ట్రేషన్ డిఫరెంట్, పార్టీస్ డిఫరెంట్. ఓకే సార్, అంటే ఓకే మీరు అన్న దాన్ని మేము ఏకీభవిస్తాం, బట్ ఏంటంటే ఇక్కడ ఊళ్ళో ఎట్టిందంటే పోలీస్ వ్యవస్థకు భయపడిందంటే ఈ పార్టీ వచ్చినాక, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్డన్ చర్చలు అనే తర్వాత ఇంకోదాని చెప్పేసి మమ్మల్ని పీడించి చంపుతున్నారు. ఆ తర్వాత ఎందుకు ఇలాంటి ఆలోచన అనే పరిస్థితి కనుక ప్రజల్లో వస్తే ఎలా? అట్లేం లేదండి, ఏ సెర్చ్ అయినా ఎప్పటికి ఉండదండి, అప్పుడప్పుడు వెహికల్స్ ఆపుతారు, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు వెహికల్స్ ఆపి లైసెన్స్లు అడుగుతారు. అట్లా లేకుంటే కూడా కష్టం, లైసెన్స్ ఉన్నదా లేదా, లైసెన్స్ రెన్యువల్ ఉన్నదా లేదా, పొల్యూషన్ లైసెన్స్ ఉన్నదా లేదా, ముగ్గురు అటువంటి కొన్ని అప్పుడప్పుడు అవసరం. అది అడ్మినిస్ట్రేషన్ పాయింట్లో వాళ్ళు చూసుకుంటారండి, అది అది పార్టీకి సంబంధం లేదు, పార్టీ సబ్జెక్ట్ కాదు. దాని విషయంలో ఏంటంటే కొంత నాకు కొంత డౌట్స్ ఉన్నాయి కాబట్టి, ఒక వివిఐపిగా డిపార్ట్మెంట్లో మీరు ఉన్నత స్థాయిలో ఉన్నారు కాబట్టి మీ అభిప్రాయం ప్రజలు తెలియజేస్తే వాళ్ళు కూడా భయం అనేది పోతుంది సార్. నేను ప్రజలకు నా విజ్ఞప్తి సార్, దయచేసి ప్రభుత్వానికి కోఆపరేట్ చేయండి, పోలీస్ వాళ్ళు మన మిత్రులు, పోలీస్ ఫ్రెండ్లీ, అసలు భారతదేశంలో ఎక్కడ కూడా ఈ విధానం లేదు, పోలీస్ విధానం ఫ్రెండ్లీ పోలీస్. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాతనే ఫ్రెండ్లీ పోలీస్ అని ఎక్కడ, ఇప్పుడు ఇటీవల మీరు చూస్తున్న పోలీస్ స్టేషన్స్ ఎలా ఉంటున్నాయో కార్పొరేట్ ఆఫీసుల లాగా ఉంటున్నాయి. నేను ఇటీవల ఆదిబట్ల రంగారెడ్డి జిల్లా కానివ్వండి, గచ్చిబౌలి హైదరాబాద్ కానివ్వండి, పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి ఎంతమంది విజిటింగ్కి వస్తున్నాం, చార్మినార్ దగ్గర ఓల్డ్ సిటీలో ఒక పోలీస్ స్టేషన్, పంజగుట్ట పోలీస్ స్టేషన్ మన త్రిపుర సీఎం వచ్చాడు, కేరళ సీఎం ముఖ్యమంత్రులు చూసిపోతున్నారు పంజగుట్ట పోలీస్. అంటే మేము ఇటీవల ఇప్పుడు మన
మన రామగుండం కమిస్టేట్ పరిధిలో ఇవాళ గోదారికల్లో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. దాదాపు ల్యాండ్ కాక 4.5 కోట్లు అవుతుందండి దానికి. ది బెస్ట్ మోడల్ పోలీస్ ఇన్ ద కంట్రీ, భారతదేశంలో నెంబర్ వన్ మోడల్ పోలీస్ స్టేషన్గా పిలిచి మేము కట్టబోతున్నాం ఇక్కడ. అంటే రామగుండం అని కాదు, రేపు అంతర్గాములో కానివ్వండి, రామగిరి కానివ్వండి, కన్నెపల్లి కానివ్వండి, భీమారం కానివ్వండి, ఈ మండల్ హెడ్ క్వార్టర్లో కూడా కోటిన్నరతోటి పోలీస్ స్టేషన్లు కట్టబోతున్నాం. రేపు 3వ తారీఖు రోజు మేము ప్రమాణ స్వీకారం శంకుస్థాపన ఉంది గౌరవనీయులు హోంమంత్రి వారితో, అంతర్గాము రామగిరి. అంటే ఎందుకు చెప్తున్నట్టు కమిషనరేట్ బిల్డింగ్ కానివ్వండి. ఇటీవల గౌరవ ఎంపీ గారు, నిజామాబాద్ ఎంపీ కవిత గారు ఒక సూచన చేశారు, అంటే మీకు చెప్తున్నాను సార్, అన్న మీరు కొత్త కొత్త ఎస్పీ ఆఫీసులు కడుతున్నారు కదా, ఒక లైబ్రరీ పెట్టండి అని. అది ఎంత మంచి సూచన అండి, చాలా మంచి సూచన. అయితే కవిత గారు చెప్పింది మేము స్వీకరించి బోర్డులో తీర్మానం చేసి కొత్త ఎస్పీ ఆఫీసులలో ఎక్కడ కూడా మేము ఒక లైబ్రరీ పెడుతున్నాం. సంతోషం. తర్వాత కొత్త పోలీస్ స్టేషన్ వచ్చినప్పుడు ఇక్కడ గోదావరికని, మన రామగుండం పరిధిలోని గోదావరికని వన్ టౌన్లో 100 మంది కూర్చున్నట్టు విజిటర్స్ హాల్ పెడుతున్నాం. లేడీస్కు వాష్రూమ్, జెంట్స్కు సపరేట్ వాష్రూమ్ పెట్టి ఎవరొచ్చినా కౌన్సిలింగ్ వచ్చినా వాళ్ళ డైనింగ్ హాల్ కానివ్వండి. పార్కింగ్, వెహికల్స్ పార్కింగ్ కూడా విజిటర్స్ పార్కింగ్ వేరు, డిపార్ట్మెంట్ పార్కింగ్ వేరు. అంటే నేను చాలా సందర్భాలు ఎందుకు ఈ గోదావరికని వన్ టౌన్ తీసుకున్నా అంటే, ప్రత్యేకించి మీకు అంటే అతిశయోక్తి లేదు, వాస్తవం చెప్తాను. గోదావరికనలో ఆ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ల చెట్ల కింద ఉంటారు, రోడ్డు మీద ఉంటారు. పెద్దవాడంతే చిన్నవాడంతా అందరు ఆ రోడ్ల మీద నిల్చుంటారు. ఎప్పుడు గుంపులు గుంపులు 100-200 మంది ఉంటారు. ఎండ ఎండ లేదు, మినీ జాతర లాగా రోజుకు 200-300 మంది వెళ్తుంటారు వన్ టౌన్కు. ఏముండదు అక్కడ, బల్లలు కూడా ఉండే కూర్చున్నట్టు, అందుకు నిల్చోవాలి, గుంపులు గుంపులు నిల్చోవాలి. ఎప్పుడు ఇప్పటి నుంచి కాదు, నేను 40 ఏళ్ళు చూస్తున్నా. నాకు అందుకే విజిటర్స్ వచ్చేవాడు ఏ ఆఫీస్కి, ఆర్టీఓ ఆఫీస్కి ఎట్లా పోతాడు, ఎంఆర్ఓ ఆఫీస్కి ఎట్లా పోతాడు, పోలీస్ స్టేషన్ కూడా అట్లా పోవాలి. ప్రభుత్వ పాలసీ అండి ఇది, నాది కాదండి. ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఏ పిటిషనర్, దరఖాస్తుదారు ఏ ఆఫీస్కి ఎట్లా పోతాడో పోలీస్ స్టేషన్ కూడా అట్లా పోవాలి, పోయి కూర్చోవాలి. అక్కడ రిసెప్షనిస్ట్, ప్రతి పోలీస్ స్టేషన్లో మేము రిసెప్షన్ కౌంటర్స్ కూడా పెడుతున్నాం. రిసెప్షనిస్ట్ దగ్గరికి పోతాడు ఆ అబ్బాయి, ఏం బాబు కొట్లాడింది, ఇవో ఈఎస్ఐ, ఇవో ఆసిఐ అని పేపర్ పెన్ను కూడా ఇస్తున్నాం సార్. పేపర్ పెన్ అంటే ఓ రోజుల్లో ఏ పేపర్ తీసుకురాపోయే, ఒక పేపర్ కొనుగోడు బంచ్ పేపర్ తెప్పించారు ఎస్ఐ. జరిగింది సార్, జీబు జీబులు లేకుంటే ఆటోలో పోదురు, టాక్సీ తెప్పించి టాక్సీ డబ్బులు కట్టాలి, ఎస్ఐ ట్యాక్సీలో పోయిన సందర్భాలను మనం చూసిన వాస్తవాలు. ఇవాళ వెహికల్స్ ఎందుకు ఇచ్చారు గవర్నమెంట్, ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది, ఇబ్బంది జరగదు దాన్ని. పేపర్ పెన్ను కూడా రిసెప్షనిస్ట్ ఇస్తున్నారు రాసుకోండి అని. అంటే ఒక ఫ్రెండ్లీ పోలీస్ అంటే మర్యాద ఇవ్వాలి. శిక్ష వేరు, చట్ట ప్రకారం ఎవరికి ఏ శిక్ష పడనా శిక్ష పడుతుంది, కానీ మాటలు కానివ్వండి, ర్యాష్ కానివ్వండి, ఆ వల్గర్ భాష లేకుండా రిఫార్మ్స్ తీసుకొచ్చే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆలోచన. సార్ ఇప్పుడు దేశంలోనే ఒక ఉన్నత స్థాయి అన్ని అంగులతో కూడినటువంటి ఒక పోలీస్ స్టేషన్ గోదావరికని వంటంలో ఏర్పడేయాలని చెప్పి దానికి నిధులు కేటాయించారు, గౌరవ డీజీపీ గారిని తీసుకొచ్చారు, మీరు ప్రారంభం చేశారు సార్. ఆ తర్వాత ఒక కేసు ఏంటంటే అక్కడ ఆ ల్యాండ్ నాదని చెప్పేసి జనగాం వాస్తవ్యుడు ఒక కేసు వేయడం, దాన్ని అది వాళ్ళకే పోయింది, ఇక్కడ పోలీసు రాదనేటువంటి టాక్ పెద్ద ఎత్తున జరుగుతుంది సార్ ఇక్కడ, దాన్ని మీరు ఈ ప్రజలకు తెలియజేయండి. రామగుండం అంటే రామగుండం గోదావరికని ప్రజలకు ఆల్రెడీ ఇదివరకు కూడా పత్రికా రూపేణ మనకు తెలియజేయడం జరిగింది సార్. ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోనే పనులు ప్రారంభోత్సవం కూడా మనం శంకుస్థాపన చేసిన ప్రారంభమైనాయి పనులు కూడా. కేసు వేసిన సంగతి మాకు కూడా నోటీస్ వచ్చింది. వాస్తవం చెప్పాలంటే నేను కొత్త ప్లేస్లో మేము కట్టట్లేదండి, ఉన్న పోలీస్ స్టేషన్ కాంపౌండ్ లోపలనే మేము కడుతున్నాం. ఈ కేసు అనేది దాదాపు 30-40 సంవత్సరాల నుంచి నడుస్తుందట. తర్వాత సింగరేణి కాలనీస్ ఇచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్కు, అంతే తప్ప సింగరేణి కాలనీస్, సింగరేణికి ఉన్న ఆ పిటిషనర్ గొడవలు, సింగరేణి ఉన్న ఆయన అట్లా పక్క రైతు బజార్ కానివ్వండి, కూరగాయల మార్కెట్ కానివ్వండి, బిఎస్ఎన్ఎల్ బిల్డింగ్ కానీ అంతా ఒకటే. ఇదంతా కేసు అంతా సింగరేణికి వాళ్ళకి జరుగుతుంది. సింగరేణి నుంచి తీసుకున్న ల్యాండ్ ఉన్న దాంట్లోనే కడుతున్నాం కాబట్టి అది పెద్ద పనులు కూడా స్టార్ట్ అయినాయండి. దానికి ప్రజలకు రామగుండం గోదావరికని ప్రజలకు విజ్ఞప్తి, దాంట్లో ఏం ఇష్యూ లేదు. అది ఏమనుంటే చట్టపరంగా చట్టం ఖచ్చితంగా ఉన్నది అందరికీ, అయినే సింగరేణి వాళ్ళు చూసుకుంటండి. నేను కొత్త ప్లేస్లో, మేము పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ కొత్త ప్లేస్లో కట్టట్లేదండి. సరే, తర్వాత ఇప్పుడే ఈరోజే పోలీస్ గెస్ట్ హౌస్ కొరకు మేము మిత్రుడు వచ్చాడు,
పోలీస్ గెస్ట్ హౌస్ కూడా ల్యాండ్ చూడడం జరిగింది. ఇక్కడ కాలేజీ పక్క ల్యాండ్ సింగరేణి వాళ్ళు ఒప్పుకున్నారు. సింగరేణి ల్యాండ్ పోలీస్ గెస్ట్ హౌస్ కూడా, ఎందుకంటే ఈ రామగుండం బిడ్డగా రామగుండం ప్రాంతవాసిగా నాకు తెలుసు ఇక్కడ సమస్యలు. నేను కూడా మా అన్ని తిరిగిన వాడిని, వేరే పక్క మంత్రి గురించి అవగాహన లేకపోవచ్చు కానీ రామగుండం గోదారిక నుంచి అంత అవగాహన ఉన్న వ్యక్తిగా ఇక్కడ సింగరేణికి వాళ్ళకి సొంత గెస్ట్ హౌస్ ఉంది, ఎన్టీపీసీకి వాళ్ళకి సొంత గెస్ట్ హౌస్ ఉంది, ముఖ్యమంత్రి గారి కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నతాధికారులు ఎవరు వచ్చినా రాష్ట్రం నుంచి హైదరాబాద్ నుంచి సింగరేణి వాళ్ళను రిక్వెస్ట్ చేయాలి, ఎన్టీపీసీ వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి. ఒకవేళ వాళ్ళ కంపెనీ డైరెక్టర్స్ ఉంటే వాళ్ళకి కష్టం అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రానికి సంబంధించిన ఒక గెస్ట్ హౌస్ కట్టాలనే ఉద్దేశంతో నేను ఢిల్లీ వెళ్ళడం, ఎన్టీపీసీ సిఎండిని ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని కలిసి వాళ్ళని ఒప్పించి అమౌంట్ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. ఎక్కడ కట్టాలనే ఉద్దేశంతో సింగరేణి ఎండి గారిని కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో సింగరేణి ల్యాండ్ కూడా వారు ఒప్పుకున్నారండి. ఇక్కడ కాలేజీ దగ్గర ల్యాండ్కు డిసైడ్ అయింది. ఇక్కడ మేము ఒక గెస్ట్ హౌస్, మంచిగా బ్యూటిఫుల్ గెస్ట్ హౌస్ కట్టాలని నిర్ణయించినాం. త్వరలోనే మేము టెండర్స్ పిలిచి మేము ఇక్కడ గెస్ట్ హౌస్ కట్టబోతున్నాం. దానితో పాటు ఇంకొకటి కూడా ప్రజలకు తెలియాలి, ఎందుకంటే గెస్ట్ హౌస్ ఒకటే కాకుండా పోలీస్ వాళ్ళు హోమ్ గార్డ్స్ ఉంటారు, పోలీస్ కానిస్టేబుల్ ఉంటారు, చిన్నవాళ్ళు, వాళ్ళ జీతాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలన్నా, చిన్న చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్నా ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కట్టాలనేది కూడా నా ఆలోచన. ఎందుకంటే ఈ ఊరు బిడ్డగా, రామగుండం గోదావరికి అనే ప్రాంత బిడ్డగా, ఇక్కడ ఉన్న పోలీస్ ఎంప్లాయీస్, చిన్న ఎంప్లాయీస్, హోమ్ గార్డ్స్ కానీ కానిస్టేబుల్ కానీ వాళ్ళ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేయాలంటే 1-2 లక్షల రూపాయలు ఫంక్షన్ హాల్కును వీటి సామానికే అవుతుంది. నా ఆలోచన ఏంటంటే ఇక్కడ కమ్యూనిటీ హాల్ 1000 మంది 1500 మంది కూర్చునేటట్టు కమ్యూనిటీ హాల్ కట్టించి దానికి సరిపడే సామాగ్రి కూడా కొని, గిన్నెలు అనుకోండి, వంట సామాన్లు అనుకోండి, ఏది వాళ్ళకి వాళ్ళకి టోటల్గా ఏదో నామినల్ ప్రైస్లో ఫ్రీగా వాళ్ళకు జస్ట్ అబ్బాయి అమ్మాయి వచ్చి పెళ్లి చేసుకోవాలి. అంటే చిన్న తరగతి ఉద్యోగస్తులు వాళ్ళకు ఆర్థిక పరంగా ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా పోలీస్ కానిస్టేబుల్, పోలీస్ హోంగార్డ్స్, ఇంకా పోలీస్ క్లర్క్లు అనుకోండి, చిన్న చిన్న ఉద్యోగస్తుల గురించి ఫ్రీగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఉంది. ఇక్కడ కమ్యూనిటీ హాల్ కూడా కట్టాలని అనుకుంటున్నాం అండి, అది కూడా త్వరలోనే కట్టాలి. పోలీస్ ఫ్యామిలీ, పోలీస్ ఫ్యామిలీస్ కొరకే ఒకవేళ డేట్స్ ఖాళీ ఉంటే వేరే వాళ్ళు కూడా నామినల్ ప్రైస్లో చేసుకోవాలి, ఏమైనా బీద వాళ్ళు ఉన్నా అనే ఆలోచన, అది డిపార్ట్మెంట్ చూసుకుంటుందండి. మనం ఈ ప్రాంతవాసిగా, ఈ రామగుండం గోదావరికి అనే ప్రాంతవాసిగా ఒక కమ్యూనిటీ హాల్ కట్టేయాలనే ఆలోచనతో ఉన్నాం. సార్, ఇప్పుడు మనకు ఈ కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత కొత్త మండలాలు వచ్చినాయి, ప్రతి మండలానికి ఒక పోలీస్ స్టేషన్ ఉండాలని చెప్పేసి ఒక ఆలోచన మీరు మన ప్రభుత్వమే తీసుకుని వచ్చేసింది కదా. దాదాపు కొత్తగా వచ్చిన మండలాలు అన్నింటిలో కూడా ఈనాడు పోలీస్ స్టేషన్లు పక్క భవనాలు ఏర్పడ్డాయా? దానికి ఏమైనా ఇంకా మీరు ప్రణాళిక ఏమైనా చేస్తున్నారా? దాదాపు ప్రయత్నాలు చేస్తున్నాం. మీకు తెలుసుకొచ్చే దేనికైనా డబ్బు కావాలండి. ఫేస్ వైజ్గా ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు కాబట్టి ఫేస్ వైజ్గా మేము చేస్తున్నాం. ఎక్కడైతే ఎమర్జెన్సీ ఉందో, ఎక్కడైతే చాలా అవసరాలు ఉన్నాయో చేస్తున్నాం. కొన్ని ఇటీవలనే దాదాపు 300 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేశారు ఫేస్ లిఫ్టింగ్ కూడా. అంటే పాత పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, దానికి ఒక్కొక్క పోలీస్ స్టేషన్కు 15 లక్షలు 20 లక్షలు పెట్టి రెనివేషన్ చేస్తున్నాం. రాష్ట్రం మొత్తం, తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రత్యేకించి ఈ బ్యాక్వర్డ్ ఏరియాలో పెట్టి ఫేస్ లిఫ్ట్ కూడా చేస్తున్నాం. ఎందుకంటే స్ట్రక్చర్ మంచిగా ఉంటుంది, ఊరికే కూలగొట్టి డబ్బులు వేస్ట్ అందని రెనివేషన్ చేసి మళ్ళీ రిసెప్షన్ మంచి మోడల్ పోలీస్ స్టేషన్ లాగా చేస్తున్నాం. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కూడా చాలామంది తెలియదు, అది పాత పోలీస్ స్టేషన్, దాన్ని మొత్తం డిస్బ్యాండింగ్ చేయలే, దాన్ని రెనివేషన్ చేస్తేనే ఇంతమంది చూస్తున్నారు సార్. మనం మనసు ఉండాలి. లైక్ మన కాటారం పోలీస్ స్టేషన్ కూడా ఒకప్పుడు బుల్లెట్ ప్రూఫ్ అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చూడడానికి వచ్చిన అట్లా రాష్ట్రంలో బాగా రిఫార్మ్స్ తీసుకొస్తున్నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు. దానిలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బాగా పనిచేస్తుంది. ఇరిగేషన్ అనుకోండి, రాష్ట్రంలో ఏ డిపార్ట్మెంట్ అయినా ప్రక్షాళన చేస్తున్నాడు. కూర్చొని 18 గంటలు పనిచేస్తున్న వ్యక్తి కేసీఆర్ గారు ప్రక్షాళన చేస్తున్నాడు. దాంట్లో భాగంగానే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా ప్రక్షాళన జరుగుతుంది. మౌలిక సదుపాయాలు అనేది భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేవండి. పోలీస్ డిపార్ట్మెంట్కు మౌలిక సదుపాయాల్లో 1 రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. అది కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్న మీ ద్వారా, గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆలోచన ప్రకారం వాళ్ళ ఆశీస్సులతోనే జరుగుతుంది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు మనకు మీరు పోలీస్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్గా 1 సంవత్సర కాలంలో గతంలో ఎవరు సాధించని విధంగా డిపార్ట్మెంట్ సాధించారు, సంక్షేమ పథకాలు చూసిను, రిక్రూట్మెంట్ చూస్తున్నారు, తర్వాత ప్రమోషన్స్ విషయంలో కానీ అన్ని విషయంలో కానీ మీరు చూసుకుంటూ వస్తున్నారు సార్. ఇంకోటి మీకు అదనంగా కూడా ఒక బాధ్యత ఉంది,
టీఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర కార్యదర్శి హోదాలో మీరు ఈనాడు చలామణిలో ఉన్నారు, మీకు కూడా ఆ బాధ్యతలు గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు మీ యొక్క పనితీరును చూసి అప్పగించిన పరిస్థితి అనేది చాలామంది తెలుసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఉన్నప్పటికీ కూడా మీకు ఆ బాధ్యతలు అప్పగించినంటే అదేందనేది ఆయనకు మీకు తెలుసు కాబట్టి. ఓకే సార్, ఇప్పుడు ఒక రాష్ట్ర కార్యదర్శి హోదాలో ఉన్నటువంటి మీరు చాలా వరకు ఈ టీఆర్ఎస్ పార్టీలో ప్రతి ఏరియా గ్రామస్థాయి నుంచి మొదలుకుంటే పట్టణ స్థాయి వరకు మన వర్గాల మధ్య లుకలుకలు అనేవి కూడా నచ్చేస్తున్నాయి. దాన్ని అరికట్టడం లోపల ఏమైనా ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నారా? ఎందుకంటే రాబోయే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దాని విషయం లోపల మీరేమైనా పార్టీ పరంగా నిర్ణయాలు తీసుకుంటున్నారా? డెఫినెట్లీ ప్రజాస్వామ్యంలో కొంచెం ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో గ్రూపులు ఉన్నమాట వాస్తవం. అన్ని పార్టీలు ఉన్నాయండి, గ్రూపులు ఏ పార్టీలు లేవు, అన్ని పార్టీలు ఉన్నాయి. దానికి సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకటవుతారు. ఖచ్చితంగా మనం టీఆర్ఎస్ పార్టీని మనం బలపరచిందే కేసీఆర్ గారి నాయకత్వంలో. ప్రజలు కూడా నేను ఇటీవల మానకొండ నా ఇన్ఛార్జ్ నేను ఇన్ఛార్జ్ హుజరాబాద్ మానకొండ అండ్ హుస్నాబాద్ మూడు నియోజకవర్గాల బాధ్యత కూడా నాకుంది. అప్పుడప్పుడు నేను వెళ్తుంటే చూస్తున్నా. ఏమైనా కానీ ఈసారి అయితే కేసీఆర్ సీఎం, ఇంకొకసారి అయితే కేసీఆర్ సీఎం ఉండాలి అనేది కామన్ మ్యాన్లో కూడా ఉంది. ఎందుకంటే నేనేదో పార్టీలో ఉన్న వ్యక్తిగా నేను చెప్పట్లేదు. అరే ఆయన బాగా పనిచేస్తుంది అప్పుడు అక్కడక్కడ ఎమ్మెల్యేసి మీద కొంచెం మంచి అభిప్రాయాలు లేని ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అంటే నేను వ్యక్తిగతంగా నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు. సెక్రటరీగా అక్కడక్కడ ఉండొచ్చు, సహజం కూడా ఉన్నక్కడ ముఖ్యమంత్రి గారికి తెలుసు. వారు తగిన సమయంలో ఖచ్చితంగా దాన్ని పిలిచి కొన్ని ఎమ్మెల్యేస్ని పిలిచి జాగ్రత్త చేసుకోండి అని కూడా అన్నారు. అన్న తర్వాత వాళ్ళు మారిపోయారు, కష్టపడుతున్నారు పార్టీ కొరకు. ఖచ్చితంగా 2019 కేసీఆర్ గారే ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ వేరు గురించి ఫ్రమ్ ద గవర్నమెంట్. దాంట్లో మీకు ఎవరికి ప్రజలకు ఏ డౌట్ ఉండదు. సార్ ఓకే సార్ సరే, మనం అంత ఆదర్శవంతంగా మళ్ళీ సీఎం గారినే వారిని కోరుకుంటున్నాం చేరుకున్నారు కదా. ప్రధానంగా ఇప్పుడు మన రామగుండం కార్పొరేషన్లో అంటే దీన్ని మీరు స్పోర్ట్గా తీసుకోండి, టీఆర్ఎస్ పార్టీ లోపల ప్రధానమైన రెండు గ్రూపులు ఏర్పడి కౌన్సిల్ సమయం జరగనిస్తలేరు, డెవలప్మెంట్ జరగనిస్తలేరు, ఊళ్ళు కూడా అడ్డుపడుతున్నట్టు చేస్తున్నారు కదా. మీరు ఇప్పుడు నేను అవన్నీ పక్క పెట్టుకున్నాను సార్, ఈ ప్రాంత వాసిగా, ఈ ప్రాంత అభివృద్ధి కోరుకునే వ్యక్తిగా టీఆర్ఎస్ పార్టీలో పదవున్నప్పటికీ కూడా దాన్ని మీరు ఏ రకంగా చూస్తున్నారు? దాన్ని సమర్చుకోవడానికి ఏం నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఇది ఖచ్చితంగా ఒక్కతాటిపై రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది పార్టీకి శ్రేయస్కరం కాదు. పార్టీలో ఇంత ప్రభుత్వంలో ఉండి బడ్జెట్ నడిపించడం అనేది ఇది కరెక్ట్ కాదు. కాబట్టి సరే, నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు. ఇటు వీళ్ళది కానివ్వండి, వాళ్ళు కొన్ని తప్పులు ఉన్నప్పుడు, రెండు గ్రూపులు ఉన్నప్పుడు తప్పులు రెండు వైపులు ఉంటాయి. రెండు వైపులు ఉన్నప్పుడు కూర్చొని పరిష్కారం చేసుకోవాలి, అగ్రాసి టేబుల్ డిస్కషన్ చేసుకుంటే అన్నీ సాల్వ్ అవుతాయండి. ప్రతిదీ పెద్ద పెద్ద ఇష్యూలే సాల్వ్ అయిపోయినాయి చర్చలలో. చర్చలు చేసుకోవాలి, ఒకరు కొంచెం వెనుక పోవాలి, ఒకరు ముందుకు పోవాలి. ఏదో వయా మీడియా చర్చించే అవకాశం ఉంది, ఇప్పటికే పెద్ద చేజారిపోలే. నేను పెద్దల దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది రామగుండం విషయంలో. ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది. దాంట్లో ఎవరికి రామగుండం ప్రజలకు ఎలాంటి డౌట్ అవసరం లేదు. అంతా టీఆర్ఎస్ పార్టీ, కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నమాట వాస్తవం, కానీ టైం వచ్చినప్పుడు అందరం ఒకటైతాం, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తాం. మీ ఆలోచన తప్పకుండా ప్రజలు కూడా దాన్ని ఏకీభవిస్తారు. కాకపోతే ఏంటంటే ఈ అగాధం ఇట్లే ఉండడం వల్ల ఏంటంటే కొంత అసంతృప్తి వర్గం అసంతృప్తి అని ఏర్పడుతుంది. ఈ మధ్యలో ఇంకోటి మనకు ప్రొఫెసర్ కోదండరాము గారి యొక్క పార్టీ కూడా వచ్చేసింది. అది కూడా మొత్తం ప్రతి పాయింట్ను పాయింట్ పాయింట్ ఏవైతే మైనస్ పాయింట్స్ ఉన్నాయో వాటిని ముందు తీసుకొస్తున్నారు. దీంతో కూడా కొంతవరకు భేదాభిప్రాయాలు వచ్చే పరిస్థితి ఉండే కదా, దాన్ని ఎట్లా మీరు కవర్ చేసుకుంటారు? ముఖ్యమంత్రి గారు ఆలోచన ఈ ప్లీనరీ తర్వాత ఒక నెల తర్వాత కాన్స్టిట్యూన్సీ వైజ్గా వారు చర్చించుకొని ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసి ఎక్కడ భేదాభిప్రాయం లేకుండా సెట్ చేయాలనే ఆలోచన ఉన్నారు. వారు ఖచ్చితంగా సెట్ చేస్తారు, అందరిని ఒకతాటికి తీసుకొస్తారు. తీసుకొచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయండి త్వరలోనే. ఒక చివరి ప్రశ్న సార్, ఇప్పుడు మీరు పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్గా తర్వాత పార్టీ కార్యదర్శి హోదాలో టోటల్గా ఉమ్మడి 10 జిల్లాలు తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి 10 అంతా తిరుగుకుంటూ వస్తున్నారు సార్. అంతటా కూడా మీకు మీరు మంచి వెళ్ళిలోకి వచ్చేసారు, తర్వాత మంచి డెవలప్మెంట్ చేశారు. ఎందుకు మీరు 2019 జరిగే ఎన్నికల్లో మీరు ఎందుకు ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేగా మీరు పోటీ చేస్తున్నారా, లేదా తర్వాత మీ ఆలోచన విధానం ఎలా ఉంది? నేను నా నేచర్ మీకు కూడా పర్సనల్గా 30 సంవత్సరాల నుంచి మీరు నాకు పరిచయం 80 నుంచి దాదాపు, మీరు మీ ఫ్రెండ్స్ మేము అంత మన స్నేహితులం. నా నేచరు నా క్యారెక్టర్ తెలుసు. నేను పెద్ద ఉరుకో పరుగు అనే వ్యక్తిని కాదు. నేను ఎవరితోనుంటే వాళ్ళకు లాయల్గా ఉంటాను.
ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి లాయల్గా సిన్సియర్గా చేసే వ్యక్తిని. ఒక సైనికులాగా నేను పనిచేసే వ్యక్తిని తప్ప గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నా. వారు ఏది చెప్తారో నేను చేస్తాను. అంతే తప్ప మీరు నేను నాకు నేనే ఏదో ఉరుకులాడి అటురుకు ఇటురుకు అని నా మనస్తత్వం కాదు, నా స్వభావం కాదు. ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారం ముఖ్యమంత్రి గారి ఏది చెప్తే చేసేవాడిని తప్ప నాకు వ్యక్తిగత నిర్ణయాలు ఏం లేవండి. వారికి లాయల్గా ఉండడం, పార్టీకి లాయల్ ఉండడమే నా నిర్ణయం. మనసులో అదే మాట, మీ ద్వారా ప్రజలకు కూడా అదే చెప్తున్నా. ఏదేదో లోపల ఒకటి మీది కోటి కూడా చెప్తలేను. ముఖ్యమంత్రి గారు ఏది చెప్తే చేసేవాడిని అండి నేను. ఓకే ఓకే సార్, మీరు కామన్గా నాయకుని యొక్క లక్షణాల ప్రకారమే ఇప్పుడు అందరు వెళ్తూ ఉంటారు, ఆఫీస్ అందరు వెళ్తూ ఉంటారు కాబట్టి సార్ పిలిస్తే మాత్రం అవకాశం వస్తే వినియోగించుకుంటారు. వారు ఏది చెప్తే చేస్తారండి, ముఖ్యమంత్రి గారు ఏది చెప్తే చేస్తారండి. ఓకే సార్, ఇక మరీ అంత ఓన్ డిసిజన్ ఉండాలి కదా సార్, మీరు ఇంత పెద్ద హోదాలో స్థాయిలో ఉన్నారు కాబట్టి. జనరల్గా రాజకీయంలో నా సొంత అంటే పార్టీలో ఉన్నప్పుడు పార్టీ నిర్ణయమే నా నిర్ణయం. నేను క్రమశిక్షణకు జనరల్గా వ్యక్తిగత నా జీవితంలో కానివ్వండి రాజకీయంలో కానివ్వండి కొంచెం క్రమశిక్షణకు పెద్దపీట వేస్తా సార్. నా నేచర్ అది, దాని ప్రకారమే నేను నడుస్తానండి. పార్టీ నిర్ణయాలు, పార్టీ నిర్ణయమే నా నిర్ణయం, కేసీఆర్ గారి నిర్ణయమే నా నిర్ణయం. అంటే ఒకవేళ ఇస్తే తప్పకుండా మీరు పోటీ చేస్తారు, లేకుంటే మీకు ఇంకా వారి నిర్ణయం ఎట్లా చేస్తే దాని ప్రకారం కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానండి. అంటే ఇప్పుడు మీరు ఈ పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్గా ప్లస్ రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ కార్యదర్శిగా అనేక పనులు చేసుకుంటూ వస్తున్నారు, తర్వాత పార్టీలో వచ్చిన విభేదాలు ఎక్కడ ఉన్నా కూడా దాన్ని ప్రభుత్వం దృష్టిగా అధిష్టాన వర్గం దృష్టి తీసుకెళ్ళడానికి ఆలోచన ప్రకారం మీరు ఉన్నారు, దానికి చాలా సంతోషం సార్. సో ఇప్పుడున్న పరిస్థితిలో రాబోయే 2019 జరిగే ఎన్నికల్లో ఇప్పుడున్న కార్యకర్తలు కానీ ఇప్పుడు వార్డు మెంబర్స్ మొరుకుంటే తర్వాత ఎంపీలు ఎమ్మెల్యేల వారికి అందరూ కూడా పనిచేస్తున్నారు కదా సార్, ఈ ఎన్నికల్లో జరగడం ఎన్నికతో టోటల్ గెలుచుకోవడం కొరకు మీరేమైనా ప్రభుత్వమైన ప్రణాళికలు చేపడుతున్నారా, మీ యొక్క ఆలోచన విధానం ప్రజలకు తెలియండి. ఈ 4 సంవత్సరాల్లో అభివృద్ధి అనేది ప్రజలు చూస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ఏం చేసింది అనేది ప్రజలు చూస్తున్నారు, సంక్షేమ కార్యక్రమాలు చూస్తున్నారు. ప్రత్యేకించి రైతుల గురించి భారతదేశంలో ఎవరికైనా ఆలోచన వస్తుందండి? ఎకరానికి 4,000 రూపాయలు రైతుకి ఇవ్వాలి, శిస్తు వసూలు చేస్తున్నాను కదా. శిస్తు గట్టలేక భూములు వదులుకున్న సందర్భాలు ఉన్నాయి, శిస్తు గట్టలేక భూములు వదులుకున్న సందర్భాల నుంచి శిస్తు వద్దు, 4,000 రూపాయలు ఇస్తున్న ఎకరానికి, అది కూడా సంవత్సరానికి కాదు ఫసల్ అంటే 8,000 రూపాయలు వస్తాయి ఏడాదికి. ఏడాదికి 8,000 ఒక ప్రభుత్వం ఒక రైతుకి ఇస్తుందంటే ఎవరైనా ఆలోచిస్తారా? అది ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అసలు ఊహ అందుతుందా ప్రాజెక్ట్? నేను కూడా మా పోలీస్ ఆఫీసులను తీసుకొని చూడడం జరిగింది వెళ్ళి. అంటే సస్యశ్యామలం అవుతుంది తెలంగాణ రాష్ట్రం, ఉభయ గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉన్నాయో ఈ తెలంగాణ రాష్ట్రం కూడా అసలు పైరు పచ్చలతో సస్యశ్యామలం అవుతుంది. ఒక 2-3 అనతి కాలంలోనే అంటే 2 సంవత్సరాలలోనే అది మనమే చూస్తాం. అటువంటి ముఖ్యమంత్రి గారిని పోగొట్టుకోవడం అనేది ఎవరు ఆలోచిస్తలేరు. వెల్ఫేర్స్ అయితే కళ్యాణ లక్ష్మి అనుకోండి, షాది ముబార్క్ అంటే ప్రతి కులం గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కేసీఆర్ గారిని గారు చూసే ఓట్లు వేస్తారు, దాంట్లో ఎవరికి ఎలాంటి అనుమానం లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమైన వాడివేడిగా జరుగుతున్న చర్చ ఒకటి, అత్యాచారాలు ఒకటి, చిన్నపిల్లపైన జరిగిన ఒకటి, స్పందన జరుగుతున్న ఒకటి, రెండవది ఈ నోట్ల మార్పిడి వల్ల కూడా ఇప్పటికి కూడా ఏటీఎంలలో భయంకరమైన పరిస్థితి ఉన్నది. మామూలుగా పేమెంట్ తీసుకొస్తేనే జీవితం కుట్టు తింటాం లేని లాంటి వాళ్ళకు అక్కడ కష్టం అవుతుంది సార్, ఈ విధానాలపైన మీ అభిప్రాయం ఏంటి? వాస్తవంగా నా స్థాయి కాదండి అది సార్. ఎందుకంటే సరే ప్రతి పౌరునికి ఆలోచనలు ఉంటాయి, నోట్ల మార్పిడి అనేది ఏది అయిపోయిన సబ్జెక్ట్. ఓకే ఓకే. ఇటువంటి అత్యాచారాలు అనేది సంఘం ఎప్పుడు హర్షించదు, అత్యాచారాలు ఎవరు చేసినా తప్పే, దానికి సరే అప్పుడప్పుడు జరుగుతున్నాయి, వెరీ అన్ఫార్చునేట్, అవి జరగద్దు. అంటే ప్రజలు మనం ఆలోచించాలి, ఆలోచించి అది చేయాలి కానీ సంఘ విద్రోహ శక్తులను ఖచ్చితంగా కఠిన శిక్ష వేయాలి. ఇటువంటి అత్యాచారాలకు మాత్రం పార్లమెంట్లో అమెండ్మెంట్ తీసుకొచ్చిన మంచిదే, తీసుకొచ్చి కఠిన చర్యలు అంటే చాలా కఠినాది కఠిన చర్యలు మాత్రం ఉండాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. థ్యాంక్ యూ. గౌరవనీయులు కోలటి దామోదర్ గారు, మన ఊరు మన నాయకుడు కార్యక్రమం కింద మన యొక్క సీఎం టీవీ ఛానల్కి వచ్చేసి చాలా విలువైన సమాచారం అందజేశారు. అందజేసిన సమాచారం ప్రకారంగా ఇక్కడ పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్గా తను చేస్తున్న పనులను గారి యొక్క సహకారం, తర్వాత ఈ ప్రాంతంలో ఉండే ఫ్రెండ్లీ పోలీస్ విధానం కానీ, తర్వాత గార్డెన్ చర్చలు కానీ,
పోలీసు విధానంలో వచ్చిన సంస్కరణలు ఏవైనా కూడా అవన్నీ కూడా ప్రజలకు దృష్టికి తీసుకువెళ్ళి ప్రజలకు సంక్షేమ కొరకు చేయడం జరిగింది తప్ప అది వ్యతిరేకం కాదని యొక్క భావాన్ని స్పష్టంగా వాళ్ళు వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏ నిర్ణయం తీసుకున్నా నిర్ణయం ప్రకారమే మేమందరూ కూడా ముందుకు సాగుతామని చెప్పేసి అంటున్నారు. ఒక ప్రధాన ఒక కార్యదర్శి హోదాలో కూడా టీఆర్ఎస్ పార్టీలో చిన్న చిన్న విభేదాలు ఏంటివి, దట్ ఇస్ కామన్ టు వాళ్ళని చెప్పేసి అంటున్నారు. దాన్ని మేమందరం కలిసి ఒక కుటుంబం లాగా రాబోయే ఎన్నికల లోపల మళ్ళీ ఘనమెజార్తో గెలుస్తాం. 2019 నుంచి వెళ్ళి మళ్ళీ 5 ఇయర్స్ కూడా ముఖ్యమంత్రి గారు మన కేసీఆర్ గారు ఉండే ధీమాను వ్యక్తం చేసిన వారికి మన సీఎం టీవీ తరఫున మన ఈ ప్రాంత ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. సార్ చివరిగా సీఎం టీవీ పైన ఒపీనియన్ చెప్పండి. చాలా మంచి ఆలోచన సీఎం టీవీ, ఎందుకంటే కోల్బెల్ట్లో కార్మికులకు సింగరేణి కార్మికులకు కానివ్వండి పారిశ్రామిక ప్రాంత వాసులకు ఒక సపరేట్ ఛానల్ లాగానే మీరు తీసుకొచ్చినందుకు నిజంగా సంతోషిస్తున్నాం. మొదలే చెప్పా మీకు శుభాకాంక్షలు అభినందనలు. మీ క్వాలిటీ విషయంలో కూడా చాలా బాగుంది, మీరు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. మళ్ళీ ఒకసారి కూడా సీఎం టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా సీఎం టీవీని ఆదరించండి, ఎందుకంటే మనకు అవసరం ఇది. ఛానల్ చేసినందుకు చాలా సంతోషపడుస్తూ మీకు మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను. మీకు ఈరోజు అనేక పనులున్నప్పటికీ కూడా మీ యొక్క రాక కొరకు చాలా నుంచి మేము వెయిట్ చేస్తున్నాం. ఈరోజు వచ్చి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి చాలా చక్కటి అభిప్రాయం చెప్పి ప్రజల్లో ఉండే చిన్న చిన్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసిన మీకు మా సీఎం తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ మీ సహాయ సహకారాలు మాకు ఎప్పుడు ఉండాలని చెప్పేసి మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.